ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो भीषणकालभैरवप्रचोदयात् ॐ श्रीचामुण्डीशक्तिदेव्यै नमोऽस्तुते ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరే హే ఓం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులందరిపైనను శ్రావణ మాస మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైనూ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సు ఉండాలని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అలాగే అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో సంచార స్థితి కర్కాటక రాశిలో రవి శుక్ర స్థితి సింహ సింహరాశిలో బుధుడు కుజ సంచార తుల తులారాశిలో కేతు సంచార రాశిలో కుంభరాశిలో స్వామి స్వామివారు స్వక్షేత్ర స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖున సింహరాశిలోకి తన స్వక్షేత్రంలోకి రవి సంచార స్థితి పంతొమ్మిదవ తారీఖున కుజుడు కన్యరాశి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మృశ్చికి రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరలో ఒకసారి పరిశీలన చేద్దాం తో నా నీ ను యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు వీరికి ఏదైతే ఒక పని చేయాలనుకుంటున్నారో వాటి కన్నా పక్కవారి పనులపైన మీరు ఇంట్రెస్ట్ చూపించడం వలన పక్కవారు తెలివారు తెలివి గంతు తెలివివంతులు అవ్వడం వలన మీ యొక్క మంచితనాన్ని మీ యొక్క అమాయక తత్వాన్ని వాళ్ళకి ఎన్క్యాచ్ చేసుకోవడము మీ దగ్గర ఉండబడిన సమయం ధనం వృధా వాళ్ళుగా ఉపయోగపడడం విజయం కలిగితే మా అపజయం కలిగితే మీ చెప్పి మీ పైన నిందలు మోపడానికి నీ సమీప అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు బంధువులు నీతో సహాయం పొందిన వాళ్ళే ఎదురు చూస్తున్నారు కనుక దయచేసి మీరు వీళ్ళందరితో మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి గొప్పలకెళ్ళొద్దు అర్ధాష్టమ శని సంచార ప్రభావం మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య అష్టమితిథి ఎందున జలగండాలు పొంచి ఉన్నాయి శత్రువులు పొంచి ఉన్నారు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఎంతో జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఆరవ స్థానంలో గురురాహుల కలయిక రుణభయం రోగభయం అగ్నిభయం చోర భయం శత్రువులు పొంచి ఉన్నారు భాగ్యస్థానంలో శుక్ర సంచార స్థితి శత్రుస్థానంలో ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య సయోధ్యచారం అవసరం చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు ఆందోళన చెందొద్దు పచ్చడి సంసారంలో నిప్పులు పోసేటువంటి పోయడానికి అనేకమంది ఎదురు చూస్తూ ఉన్నారు భార్యాభర్తలను విడదీయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు కనుక అపోహలకు వెళ్ళొద్దు ఏదైనా పెద్దవాళ్ళు చెప్తున్నారు సంసారం సంసారం సజావుగా సాగాలి అంటే ఇద్దరు సఖ్యతగా ఉండాలి ఎవరో ఒకరు సర్దుకపోవాలని కానీ ఇక్కడ రుచిక రాసి జాతులు ఇద్దరు సర్దుకుపోగలిగితేనే వారికి కుటుంబం బాగుంటుందని చెప్పి మీరు గమనించాలి రాజ్యస్థానంలో రవి బుధ సంచార స్థితి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ రావడము అలాగే ఉండబడిన వారికి ట్రాన్స్ఫర్స్ అవ్వడము ప్రయత్నం చేసేవారికి మంచి ప్రభుత్వ అధికారాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి లాభస్థానంలో కుజుడు భూములు గృహాలు వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి వ్యయంలోకేతు చిన్న చిన్న విషయాలకి ఆందోళన తగదు దూరపు లక్ష్యాలు పెట్టుకొని బలమైన లక్ష్యాలతో ప్రయాణం చేయండి విజయం మీ సొంతమవుతుంది డాక్టర్లకు స్వయంవృతులకు సేవారంగాల వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రథమార్థంలో ఇంకనూ అందరికీ శుభం జయం లాభం కలగాలంటే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో సంపూర్ణంగా స్వర్ణకర్షణ అక్షయ పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు ఎలా ఉంటాయో ఆ యొక్క రాసులను ఇందులో వేయడం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు మనం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసిన తర్వాత మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో కోరుకొని ఇలా చిన్నగా శబ్దాన్ని చేసి ఇలా చిన్నగా పన్నెండు సార్లు ఓం కాలభైరవ అనేటువంటి శబ్దాన్ని రావడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నెగిటివిటీ తగ్గిపోయి పాజిటివ్నెస్ కలిగి సకల భూత ప్రేత విచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని డాకిని గ్రహబంధ దోషాలు తొలగిపోయి మానవుల శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి అదృష్టం ఐశ్వర్యం మనకు పడుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ యొక్క పాత్ర కావాలి అనుకుంటున్నవారు వారు ఈ కింది మనం సంప్రదించినట్లయితే మీ పేరుపైన మన యొక్క స్వర్ణ ఆకర్షణ కాళభైరవస్వామి యొక్క దేవాలయంలో మనము అధిక శ్రావణమాస అమావాస్య రోజున శ్రావణమాస శుద్ధ అష్టమి రోజున మీ యొక్క పేరుపైన గోత్రనామాలతో కాళభైరస్వామికి అభిషేకం చేయించి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి కాళభైరవ హోమాన్ని చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా మీకు చూపించడం జరుగుతుంది ఈ యొక్క ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క పాత్రను మీకు అందజేయడం కూడా జరుగుతుంది అని చెప్పి గమనించాలి కనుక మనమందరము ఈ నక్షయ పాత్రను గృహంలో పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా మనం అందరము కూడా మంగళవారం కానీ శనివారం కానీ శుద్ధాష్టమి కానీ బహుళాష్టమి కానీ అమావాస్య తిథుల ఎందున అంటే ఈ యొక్క అష్ట కష్టాలను తొలగించుకొని అష్టైశ్వర్యానికి స్వాగతం పలడానికి మనం ఇంటింటా కాలభైరవ అక్షర భిక్ష అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మీకు కొన్ని పత్రాలు పంపించడం జరుగుతుంది మీరు కాళభైరస్వామి యొక్క ఆ యొక్క ఓం కాళభైరవ యనమహ అనేటువంటి నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు రాసి పంపించినట్లయితే వాటితో పాటి కాలమైన సౌభాగ్య ముడుపును కట్టి తీసుకొచ్చి హోమంలో వేయడం వలన మనకు సకల శుభాల చేత ఐశ్వర్యం చేత మనకు కాళభైరస్వా ఆశీస్ ఉంటాయని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి మీకు కాళభైరస్వామి యొక్క విగ్రహాన్ని కాళవైనస్ మెడలో మెడలు వేసుకునే డాలరు చేతికి వేసుకునేటువంటి కంకణము ఇంటి బయట కట్టుకునేటువంటి ఒక ఉట్టిని కాలికే చేకి కట్టుకునే నరదృష్టి నివారణ కలిగించేటువంటి యంత్రాలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు కాళవైనస్ వారికి ఆశీస్సులు కావాలి ఈ అష్ట కష్టాలు తొలగిపోవాలి అష్టైశ్వర్యం కావాలి అనుకుంటున్న వారు కిందనేమో సంప్రదించి తెప్పించుకోగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరేం చేస్తారు అనేటువంటి రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు మొదటి అక్షరం మీద రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళాభైర ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద నెంబర్ని ఫోన్ చేసి కానీ వాట్సాప్ ద్వారానే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీరు చాలామందికి జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించబడుతుంది అదే కాకుండా మీరు పుట్టినటువంటి రోజున లేకుంటే మీ వివాహ మహోత్సవం రోజున మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కనుక ఇంట్లో వీలైతే ఒక లక్ష్మీ గణపతి హోమము ఆశ హోమం చేసుకొని పది మందికి ప్రసాదం పంచిపెట్టండి అలా కుదరలైనటువంటి వాళ్ళు ఈ కింద సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా మహాళింగేశ్వర స్వామికి అభిషేకాన్ని చేయడం మీకు కాళబైర హోమాన్ని చేయించి ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది కనుక మీరందరికీ కాళబైర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयातु हरि हि ओं शतमानं भवति आयुष्ये आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु లోకా సమస్త సుకినో భవంతు సర్వం శివార్